హాయ్ హలో నమస్తే దిశ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ త్రిబులర్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాల ప్లానింగ్ మామూలుగా లేదు పూర్తిగా పాన్ ఇండియా చిత్రాలకే కమిట్ అవుతున్నాడు ఈ క్రమంలోనే సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలసిందే ఆర్సీ ఫిఫ్టీన్ వర్కింగ్ టైటిల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం పొలిటికల్ డ్రామాగా రూపొందుతుండగా బాలీవుడ్ బ్యూటీ కిఆర్ అద్వానీ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది అత్యంత భారీ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కాగా ఈ మూవీ గురించిన క్రేజీ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం విడుదలగా వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు తనయుడు రామ్ చరణ్ బరిలో దగ్గరున్నాడట ఆర్సీ ఫిఫ్టీన్ మూవీ రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఈ విషయంపై ఇంతవరకు మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు ఇదిలా ఉంటే రామ్ చరణ్ పుట్టినరోజున ఆర్సీ ఫిఫ్టీన్ ఫస్ట్ లుక్ విడుదల చేస్తారనే గాసిప్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ ఎస్ జే సూర్య అంజలి నవీన్ చంద్ర సునీల్ నాజర్ రఘుబాబు సముద్రకని మలయాళ నటుడు జైరామ్ తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు టాలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రానికి తిరు రత్నవేల్ కెమెరా బాధ్యతలు పంచుకున్నారు రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించిన త్రిబుల చిత్రంలోని నాటు నాటు సాంగ్ ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ గెలుచుకోగా ఆస్కార్ కూడా నామినేట్ అనే విషయం తెలిసింది ఇదే క్రమంలో తదుపరి ప్రాజెక్టుపై ఫోకస్ చేశాడు చరణ్ ఉప్పెనా ఫేమ్ బుచ్బాబుతో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ కమిట్ అయ్యాడు అంతేకాదు రెండు వేల ఇరవై మూడులో మూడు ప్రాజెక్ట్స్ రెండువేల ఇరవై నాలుగులో మారం మూడు ప్రాజెక్ట్స్తో తన డైరీ నిండిపోయిందని త్రిబుల్ అవార్డుల వేదిక ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఈ చిత్రాల వివరాలు మాత్రం వెల్లడించలేదు ఇదిలా ఉంటే తాజాగా చిరంజీవి నటించిన వాల్తీ రివర్య సినిమా విజోత్సవ వేడుకల్లో పాల్గొన్న చరణ్ తన స్పీచ్తో ఆకట్టుకోవడం విశేషంగా మారింది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టుల్ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ